నమస్తే, వెల్కమ్ టు ఈగల్ మీడియా. గుడివాడ నుంచి ఈసారి కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము బరిలో ఉన్నారు. మరి ఒకసారి అంత మాట ప్రయత్నం చేద్దాం సార్. మరి మీరు ఎదుర్కోబోతున్న ప్రత్యర్థి ఆల్రెడీ ఇక్కడ 4 సార్లు ఎమ్మెల్యే. సో మీరు మొదటిసారి పోటీ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? అంటే మీకు ఏమైనా భయంగా అనిపిస్తుందా, లేకపోతే ఖచ్చితంగా గెలుపుపై మీకున్న ధీమా ఏంటి? భయం ఎందుకండి? సీనియర్ అయితే భయం ఎందుకు? ఎవరైనా భయపడాల్సిందే ఉంటుంది అండి, దాంట్లో భయమేం లేదు. ఎవరైనా కానీ దేనికైనా కానీ రెడీగానే ఉన్నాం. మేము సై అంటాం, వీఆర్ రెడీ. గుడివాడ ప్రజలకి మీరు ఏం భరోసాతో ముందుకెళ్తున్నారు సార్? గుడివాడ ప్రజలకు నేను ఆల్రెడీ పోలు చేశాను. ఏం చేశాడు ఆడ 20 ఏళ్ళ నుంచి ఏం చేశాడో అంతకంటే 10 రెట్లు నా సొంత డబ్బులతో చేశాను. నేను అందరికి మించి చెప్పాల్సిందేం లేదు. సో రైతులు కూడా మీరు చాలా మేలు చేశారని మాకు తెలిసింది సార్. సో ఎట్లా ఉంది అంటే, మీరు ప్రచారం వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? రైతులంతా అయితే కనుక వాళ్ళు వచ్చి మరీ చెప్తున్నారు, దేర్ ఆల్ హ్యాపీ. వాళ్ళంతా చాలా ఆనందంగా ఉన్నారు సార్. మీరు మాకు ఆల్రెడీ చేశారు, మీరు ఎంత చేసిందో మాకు తెలుసు. చిన్న చిన్న రైతులు వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈసారి పంట పండిందండి మీ భాగ్యం అని చెప్పి చాలా చోట్ల రైతులు చెప్తూనే ఉన్నారు. అది కొంచెం సెల్ఫ్ హ్యాపీనెస్ ఉంటుందని వేరే హ్యాపీ. మీరు రేపు అధికారంలోకి వస్తే గుడివాడకు సంబంధించి స్పెషల్ మేనిఫెస్టో ఏమైనా మీ దగ్గర ఉందా? ఎలా డెవలప్ చేయబోతున్నారు? రిలీజ్ చేస్తున్నాము స్పెషల్ మేనిఫెస్టో గుడివాడకి. మేము ఏం చేయబోతున్నాం అనేది త్వరలోనే రివీల్ చేస్తాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ చెప్పున్నాం. సో గుడివాడకు సంబంధించి మా దగ్గర స్పెషల్ మేనిఫెస్టో కూడా రెడీ చేసాం. ఎలాగైనా సరే రేపు అధికారంలోకి రాబోయేది మేమే. సో ప్రజలకు ఆల్రెడీ నేను చాలా మంచి చేశాను, ఇంకా కూడా మంచి చేయబోతున్నాను. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని దాని మీద ఆలోచిస్తున్నాను అని చెప్పి వినిగండ్ల రాము తెలియజేస్తున్నారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా.